నువ్వు వేరు, నీ మనసు వేరు. నేను జాగ్రత్త విను, ఇది నా షర్ట్, ఇది నా మైక్, ఇది నా బుక్, ఇది నా మనసు. చాలా జాగ్రత్త విను, ఇది నా డ్రెస్, ఇది నా స్కూలు, ఇది నా ఊరు. చాలా జాగ్రత్త వినండి. నేను వేరు, షర్ట్ వేరు. చాలా జాగ్రత్త విను, నేను వేరు, నేను వేరు, ఇది నా స్కూలు, నేను వేరు, ఇది నా ఊరు, నేను వేరు, ఊరు వేరు. అర్థమైంది కదా? ఇది నా చదువు, నేను వేరు, ఇది నా మైండ్, నేను వేరు. అక్కడికి రా, అది తెలుసుకో. మైండ్ అనేటువంటిది నీకు చెప్తూ ఉంటుంది, అన్నీ చెప్తుంది, మంచి చెప్తుంది, చెడు కూడా చెప్తుంది. నువ్వు అనేటువంటి వాడివి అంటే, నువ్వు అంటే ఏంటి ఇక్కడ? బుద్ధి. నువ్వు అంటే ఏంటి ఇక్కడ? నువ్వు అనేటువంటి వాడివి, నువ్వు అంటే దానివి, దానికి చెప్పాలి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు, ఇది చూడాలి, ఇది చూడకూడదు, ఇది వినాలి, ఇలా చెయ్యాలి, ఇలా ఆలోచించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండకూడదు అనేటువంటిది నువ్వు బుద్ధి రూపంలో మనసుకు చెప్తే, నువ్వు మనసు చేతిలో కాకుండా నీ చేతిలో మనసు ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు అవ్వగలరు. నీ మైండ్ని కంట్రోల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. తపస్సు చేయడం, యాగం చేయడం, లేకపోతే ఒక యోగం చేయడం, లేకపోతే ఏ పెద్దని గొప్ప గొప్ప కార్యం చేయడం అంటే, వాళ్ళ మనస్సును నియంత్రించడానికి, మనసుని కంట్రోల్ చేసుకోవడం చేసిన గొప్ప పనులు అంటే, మీరు ఆ మైండ్ కంట్రోల్ని ఈ ఏజ్లో, ఈ స్టేజ్లో చేయడం మొదలు పెడితే, తప్పనిసరిగా ఒకనొక రోజులో మీరు అనుకుంటున్న స్థాయికి మీరు ఎదిగి తీరుతారంటే మీకు గుర్తుంచుకోండి. మై డియర్ చిల్డ్రన్, లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు LAASA ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. డూ రైట్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్ అండ్ సజెషన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్ and ask for more new videos on which subjects you want. Support LAASA Mission.